అసలు మీరు ఊహించలేదు అంటే ఇప్పుడు మీకు మంత్రి పదవి ఎలా వచ్చింది అనుకుంటే, అంటే కృష్ణా జిల్లా అంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నారు కాబట్టి అని వచ్చిందా, లేకపోతే కాపు సామాజిక వర్గంలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఒకరికి ఖచ్చితంగా ఒకరికి టికెట్ ఇవ్వాలని వచ్చిందా, అంటే మీ సామర్థ్యాన్ని ఉన్న ఒక నమ్మకంతో ఇచ్చారంటే జగన్ గారు తెలియాలి, నిజంగా నాకు తెలియదండి. నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను, నా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే జగన్ గారు మంత్రివర్గ ఏర్పాటుకు ముందు రోజు కూడా అందరితో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు, తన నిర్ణయాలన్నీ చెప్పారు, ఒక్కొక్క 2.5 సంవత్సరం మంత్రి పదవి లేకపోతున్నాం, అప్పుడైనా మీకు చూచాయిగా తెలిసిందా ఆ లిస్టులో నేను ఉన్నాననేసి? తెలియలేదు. ఒక్కసారిగా మీ పేరు పలికినప్పుడు ఎలా అనిపించింది? పేరు పలికే ముందు విచారు, అంటే అందరూ నువ్వు ఉంటావాలే నువ్వు ఉంటావాలే అంటున్నారు, ఉండదు అనేది ఆయన మనిషిని కదా, నేను కూడా ఆశాజీవి, ముందు మనిషిని కదా, బలహీనత ఉంటుంది కదా, ఏమో ఇస్తాడేమో అని ఫోన్ ఆఫ్, మామూలుగా అయితే ఫోన్ ఆఫ్ చేయాలి కదా, ఫోన్ ఆఫ్ చేయాలి, ఫోన్ ఆన్ చేసి ఉంచారు. ముందు కొడాల నాని గారికి ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చి విశారెడ్డి గారు ఫోన్ చేసి మీరు రేపు అందుబాటులో ఉండాలి, జగన్ గారు ఉండమన్నారు ప్రమాణ స్వీకారానికి, అందుబాటులో ఉండమన్నారు అని చెప్పారు. సరే మేము ఇద్దరం ఆలింగనం చేసుకున్నాం, ఆయనకి ఆనందపడ్డాం. ఒక 3-4 మినిట్స్ గ్యాప్తో నా ఫోన్లో విజయసాయిరెడ్డి అని పడింది. మరి నాకు కూడా వచ్చేస్తున్నా మినిస్టర్ నాని ఫోన్ చేశాడు నాని అని పేరు పడితే అనుకున్నారా? అంతే మరి ఆ టైం కదా, అందరికి ఫోన్ చేసి పిలిచారు నాని, నాకు కూడా వచ్చేసింది అయ్యా నన్ను. మళ్ళీ నన్ను నాని కౌలించుకున్నాడు, నాది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఓకే, ఆయన ఎక్స్పెక్ట్ చేశారులేండి, అందరూ కూడా అనుకున్నారు ఆయన ఖచ్చితంగా వస్తారు. అయితే ఒక్కటే అంటున్నారు మీ అనుచరులు, మీకు దగ్గరగా ఉండేవారు ఒకటారు, అయితే మంత్రివర్గంలో చోటు దక్కినా కూడా ఈ శాఖ అంటే సమాచార అంటే పౌర సంబంధాలు లేదా రవాణా శాఖ వస్తుందని అనుకోలేదు, అంటే రవాణా శాఖ వస్తే కొడాల నాన్నగారికి వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ లారీ ఫీల్డ్ అంతా కూడా బస్సు ఫీల్డ్ అంతా ఉండేది కదా, వాళ్ళకి వెళ్తుందేమో అనుకున్నారు, కానీ డామిట్ కథ అడ్డం తిరిగిందని ఇటు వచ్చింది, ఊహించని విధంగా ఈ శాఖ వచ్చింది అని అంటున్నారు. ఎవరికి ఏ శాఖ వస్తే ఎవరికి తెలియదు, ఏదో 3-4 చెప్పారన్నారు, కానీ తర్వాత వచ్చిన దాన్ని బట్టి కూడా మాకు అనిపించిందో చెప్పు ఉంటారు, ఎందుకంటే అదే శాఖలు వచ్చినాయి కాబట్టి. ఎవరికి తెలియదు, అందరూ టీవీలో చూసుకోవటమే, ప్రమాణ స్వీకారం అయిన రోజు టీవీలో చూసుకునే మాకు ఈ శాఖ వచ్చింది అనుకున్నాను తప్పితే అప్పుడు ఐఎన్పిఆర్ అండ్ రవాణా శాఖ రెండు శాఖలు కీలకమైన శాఖలే మీకు ఇచ్చారు, ఎందుకంటే ఐఎన్పిఆర్ అనేది చాలా కీలకం, శంకులు పోసిన తీర్థం అవుతుంది అంటారు కదా, అలాగే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అంటే చట్టాలు తయారు చేసినప్పుడు కావచ్చు, వారు తీసుకునే కీలకమైన నిర్ణయాలు కావచ్చు, ఏదైనా కూడా ప్రజలకు చేరవేయాలన్నా మీడియా చింతకు రావాలన్నా అది మీరు చెప్తేనే అదంతా కూడా ఒక కరెక్ట్ ఉంటుంది అన్నమాట, అది అందుకే శంకులో పోసే తీర్థం అంటారు కదా అలాంటిది. మరి అలాంటి బాధ్యతలు ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఏ శాఖ ఇచ్చినా అసలు శాఖ ఇవ్వకపోయినా కూడా నాకేం ఇబ్బంది ఉండేది కాదు, ఏ శాఖ ఇచ్చినా అది నాకు ఆనందంగా స్వీకరించేవాడిని, దానిలో బెస్ట్గా ఏం చేయగలం అనేది ట్రై చేసేవాడిని. నా పరంగా జగన్ గారు ఏ శాఖ ఇచ్చినా మన బాధ్యత మనం చేయాలి అనేది దాంట్లో ఆలోచనలో ఉన్నా, అంటే అదే ఉన్నాను. సమాచార శాఖ చాలా కీలకం కదా, అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నింటికి కూడా ప్రజలకు ప్రభుత్వానికి అన్ని కీలకమైనవి, ఏది ప్రాధాన్యత లేదనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం, అంటే మనకున్న ప్రాధాన్యతలను బట్టి. చుట్టూ పోలీసులు కావాలి, అడావుడి కావాలి, సైరన్లు కావాలంటే హోమ్ మినిస్టర్ అది ప్రాధాన్యత. నా ఉద్దేశంలో నిజంగా పాపం ఆవిడ హోమ్ మినిస్టర్ గారికి ఎవరికి ఏం చేద్దామన్నా ప్రజలకు చేయటానికి ఏముంటుంది, చుట్టూ పోలీసులు మనుషులు తక్కువ వస్తుంటారు అక్కడికి, ఆవిడ అందరిని కలుస్తున్నారు ప్రజల్ని. పోలీస్ పరంగా చెప్పడం తప్పితే వేరేగా ఆవిడగా ఆదుకుంటా కానీ కానీ తక్కువ ఉంటుంది, ప్రభుత్వాన్ని ప్రతిష్టను నిలబెడతాక ఆవిడ పనిచేస్తుంది, వ్యక్తిగతంగా 10 మందికి సాయపడ్డానే అనేది తక్కువగా దొరుకుతుంది ఆవిడకి. ఇట్లా ఒక్కొక్క శాఖను బట్టి అది బాగుంది, పోలీసులు గీలీసు హవా నడుపుదాం అనుకున్నవాడికి అది మజ్ మోజు ఉంటుంది. ఏదైతే ఉంది అన్ని శాఖలు ప్రాధాన్యత దేని దాని శాఖ పట్ల మీకు చాలా అంటే మంచి ఆసక్తి ఉంది మీ శాఖ పట్ల? అసలు నాకు ఏ శాఖ ఇచ్చినా ఆసక్తి ఉండేవాడి, అసలు ఇది కాదు నాకు, అసలు చిన్నది క్రీడలో యువజన సర్వీసులు ఇచ్చినా పర్ల చిన్నది, అసలు సింగిల్గా ఏదైనా ఒక చిన్న శాఖ ఇచ్చినా పట్టు పురుగుల కేంద్రం చేనేత జౌళి అసలు అది ఇది లేదు నాకు ఏది ఇచ్చినా. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని, మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్.